అందరికి ఉన్న ఒకటే కామన్ ప్రాబ్లం, అదేంటిదంటే డాండ్రఫ్. చాలా మందికి ఉంటుంది ఈ ప్రాబ్లం. నియర్లీ 10 పీపుల్ని తీసుకుంటే అందులో 10 పీపుల్కి డాండ్రఫ్ ఉంటుంది ఈ కాలంలో. అసలు డాండ్రఫ్ అంటే ఏంటిది, డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, డాండ్రఫ్ నిజంగా పోతుందా, ఇలాంటి డౌట్స్ అనేటికి పులి స్టాప్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మీ శేఖర్ ఉన్నాడు, అలా ఆర్పీ బ్లాగ్స్ ఛానల్ కూడా ఉంది, అలానే కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా. అసలు డాండ్రఫ్ అంటే ఏంటిది ఫస్ట్ మనం ఇది చూద్దాం. డాండ్రఫ్ లో 2 టైప్స్ ఉంటాయి గాయస్. ఒకటి వైట్ ఫ్లేక్స్, అందరికి కామన్ ఉండేది, ఇంకోటి రేర్, దాని నేమ్ సెబోరిక్ డెర్మటైటిస్. దాని వల్ల మీ స్కాల్ప్ పైన రెడ్ గా అయిపోయి ఇచ్చింగ్ చాలా ఎక్కువగా అవుతుంది. దీన్ని నేచురల్ గా మనం క్లియర్ చేయలేం. మీకు గానీ ఆ ప్రాబ్లం ఉందంటే ఈ వీడియో బంద్ చేసి మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ ని కండక్ట్ అవ్వండి. ఇప్పుడు నార్మల్ కండిషన్ అయిన వైట్ ఫ్లేక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆ వైట్ ఫ్లేక్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. మన స్కాల్ప్ లో చాలా స్కిన్ సెల్స్ ప్రొడ్యూస్ అయితే అవి చనిపోతాయి కూడా. ఎప్పుడైతే అవి చనిపోతాయో మన స్కాల్ప్ ఆయిల్ తోటి మిక్స్ అయ్యి అది ఒక దగ్గర ఉండిపోతుంది, అదే వైట్ ఫ్లేక్స్. మీ స్కాల్ప్ పైన ఉన్న డాండ్రఫ్ అసలు ఎందుకు ఎక్కువైతుంది? ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మీరు షాంపూ డైలీ తలకి పెట్టకపోవడం. ఎస్ గాయస్, ఇది మన ఇంట్లో అంటారు డైలీ తలకి షాంపూ పెట్టకూడదని. బట్ ఎవరికైతే ఎక్కువ డాండ్రఫ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా షాంపూ యూజ్ చేయాలి. అండ్ ఇంకా ఎయిర్కి ఆయిల్ పెట్టకపోవడం. ఎస్, వీక్లీ 2-3 టైమ్స్ ఎయిర్ ఆయిల్ ఖచ్చితంగా పెట్టాలి. మీ స్కాల్ప్ని ఫర్టిలైజర్డ్గా ఉంచుతుంది. అలా అని చెప్పి ఎక్కువ ఆయిల్ కూడా రాయకండి మీ స్కాల్ఫ్కి. ఇంకా కండిషనర్ వాడకపోవడం. ఎస్ గైస్, కండిషనర్ ఖచ్చితంగా వాడాలి వీక్లీ 2-3 టైమ్స్. కొన్ని ఎయిర్ ప్రోడక్ట్స్ వల్ల మీ డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీ ఎయిర్ బాడీకి రాయాలి కానీ మనం రాసేది అది స్కాల్ఫ్కి రాస్తాం. ఎలాంటివి అంటే వ్యాక్స్ కానీ, జెల్స్ కానీ, సెట్యుయేట్ కానీ, ఇలాంటివన్నీ మన స్కాల్ఫ్ పైనకి రాస్తాం. దానివల్ల వైట్ ఫ్లేక్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. మీరు ఏ ఎయిర్ ప్రోడక్ట్ వాడినా అది ఎయిర్కి రాయండి కానీ మీ స్కాల్ప్కి రాయకండి. దానివల్ల మీ డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. మీరున్న క్లైమేట్ వల్ల ఇంకా మీకు వచ్చే స్ట్రెస్ వల్ల కూడా మీ డాండ్రఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ గాయస్. మీరు ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోకండి, నేను ఇది ప్రతి వీడియోలో చెప్తాను. అండ్ ప్యూర్ నీట్ క్లియర్ డైటే తీసుకోండి. ఎక్కువ ఎలాంటివి తీసుకోండి అంటే బి విటమిన్స్ కానీ, ఇంకా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ చాలా ఎక్కువగా తీసుకోండి. మీరు ఏదైతే షాంపూ వాడతారో దాంట్లో చాలా కెమికల్స్ ఉంటాయి, అవి డాండ్రఫ్ని ఎక్కువ చేస్తాయి. ఆ కెమికల్స్ ఏవేవో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఈ నేమ్స్ చూడండి. కంపల్సరీగా ఈ కెమికల్స్ లేని షాంపూయే వాడండి. మీ షాంపూలో కంపల్సరీగా ఇలాంటి యూస్ఫుల్ కెమికల్స్ ఉండేలా చూడండి. ఇప్పుడు డాండ్రఫ్ ఎలా పోతుంది అది చూద్దాం మనము. 2 ఆస్పరిన్ ట్యాబ్లెట్స్ తీసుకోండి. అది లైట్గా పౌడర్లా చేసి ఒక బౌల్లో వేసుకొని మీరు వాడే ఆయిల్ కానీ కండిషనర్ కానీ ఏదున్నా పర్లేదు దాంట్లో మిక్స్ చేసి మీ ఎయిర్కి అప్లై చేయడం వల్ల మీ డాండ్రఫ్ అనేది చాలా తగ్గుతుంది. ఆస్పిరిన్ ట్యాబ్లెట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఆస్పిరిన్ ట్యాబ్లెట్ లోపల సెలిసిలిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కువ ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వాడకండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు ఇంకా న్యాచురల్గా కావాలనుకుంటే కొన్ని రెమెడీస్ చెప్తాం మీకోసం. ఫస్ట్ వచ్చేసి యాపిల్ సైడర్ వినిగర్. ఇది చాలా ఇంపార్టెంట్. డాండ్రఫ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది యాపిల్ సైడర్ వినిగర్. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో యాపిల్ సైడర్ వినిగర్ వేసుకొని ఒక చిన్న కాటన్ తీసుకొని డిప్ చేసి మీ స్కాల్ప్ పైన నీట్గా రాయండి. దానివల్ల మీ డాండ్రఫ్ అనేది చాలా రిడ్యూస్ అవుతుంది. సెకండ్ రెమెడీ వచ్చేసి టీ ట్రీ ఆయిల్. ఈ సేమ్ ఫస్ట్ రెమెడీ లాగానే గాయస్. ఒక బౌల్ తీసుకొని అందులో టీ ట్రీ ఆయిల్ని యాడ్ చేసి అది మీ స్కాల్ప్కి నీట్గా అప్లై చేయండి. థర్డ్ రెమెడీ వచ్చేసి అలోవేరా గాయస్. అలోవేరా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందులో యాంటీ ఫంగై కెమికల్స్ ఉంటాయి కాబట్టి. ఫ్రెష్ అలోవేరా తీసుకొని అది నీట్గా ఎయిర్కి అప్లై చేసి 15-20 మినిట్స్ తర్వాత ఎయిర్ బాత్ చేయడం వల్ల డాండ్రఫ్ న్యాచురల్లీ చాలా తగ్గుతుంది. ఫోర్త్ రెమెడీ వచ్చేసి కర్డ్, ఇంకా లెమన్ జ్యూస్. ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని మంచి మిక్స్ చేసుకొని ఒక కాటన్ తోటి నీట్గా మీ స్కాల్ప్కి అప్లై చేయండి. ఫిఫ్త్ రెమెడీ వచ్చేసి ఉసిరికాయ. అవున్ గాయస్, ఇది చాలా ఇంపార్టెంట్. సేమ్ ఒక బౌల్ తీసుకొని ఉసిరికాయని మొత్తం నీట్గా స్వీజ్ చేసుకొని, అంటే మిక్సీలో పట్టినా పర్లేదు, జ్యూస్ లాగా వచ్చిన తర్వాత దాంతో 2 లెమన్ స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. అది నీట్గా స్కాల్ప్కి అప్లై చేసుకున్న తర్వాత 15-20 మినిట్స్ ఆగిన తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి. ఈ 5 న్యాచురల్ రెమెడీస్లో మీకు ఏది సూటబుల్లో చూజ్ చేసుకొని అండ్ అది కంటిన్యూస్గా వాడండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అలానే కింద కామెంట్ కూడా చేయొచ్చు. ఇంకా కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి ఆర్పీ ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వండి.